అసెంబ్లీ ఎన్నికలపై సీఎం జగన్ ఫోకస్. రేపు వైసీపీ కీలక సమావేశం. ఎన్నికలకు పార్టీ శ్రేణుల్ని సమాయత్తం చేయనున్న అధినేత 175 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి హాజరు కానున్న నేతలు. ఇవాల సుప్రీం కోర్టులో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ పై విచారణ. ఏపీ హైకోర్టు ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలని పిటిషన్. విచారణ చేపట్టనున్న జస్టిస్ బేలాయం త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం. తెలుగుదేశం పార్టీలోకి పెరుగుతున్న వలసలు. నేడు టీడీపీ కండువా కప్పుకోనున్న వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి, సైకిల్ ఎక్కనున్న బొప్పన్న భవకుమార్, తుమ్మల చంద్రశేఖర్. విజయవాడ నుంచి మంగళగిరి వరకు భారీ ర్యాలీ. నేడు తెలంగాణకు గుజరాత్ సీఎం విజయ సంకల్ప యాత్రలో పాల్గొననున్న భూపేంద్ర పటేల్ ఇవాళ సికింద్రాబాద్ లో జరిగే కార్యక్రమానికి హాజరు. ఇవాళ విచారణకు హాజరు కాలేనని సిబిఐకి కవిత లేఖ. వర్చువల్ గా విచారిస్తే సమాధానం ఇస్తానని వెల్లడి. ముందే నిర్ణయించిన కార్యక్రమాలతో రాలేకపోతున్నానని వివరణ. సిఆర్పిసి 41A సెక్షన్ కింద నోటీసులు ఇవ్వడం సరికాదని వ్యాఖ్య. తిరుమలలో నేడు టీటీడీ పాలక మండలి సమావేశం. పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్న అధికారులు. హైదరాబాద్ గచ్చిబౌలిలో డ్రగ్స్ పట్టివేత. ఒక రాజకీయ నేత కుమారుడు, మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. రాడిసన్ హోటల్లో పెద్ద ఎత్తున మత్తు పదార్థాలు స్వాధీనం. విందులో కొకైన్ సేవించినట్టుగా అనుమానం. విశాఖ జిల్లా పీఎం పాలెంలో దారుణం. మైనర్ బాలికపై టీచర్ అత్యాచారం. నారాయణ స్కూల్లో పీటీగా పనిచేస్తున్న దుర్గాప్రసాద్ కామాంధుని అదుపులోకి తీసుకున్న పోలీసులు. నేడు బాసర రైల్వే స్టేషన్ ని ప్రారంభించనున్న మోడీ. ఢిల్లీ నుంచి వర్చువల్ గా ఇనాగ్రేట్ చేయనున్న ప్రధాని. అమృత్ భారత్ పథకంలో భాగంగా బాసర ఎంపిక. వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ. రాజరాజేశ్వర స్వామి దర్శనానికి 3 గంటల సమయం.